పంటలకు 500 రూపాయల బోనస్తో పాటు నష్టపోయిన రైతులకు 25,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేదగనితనంతో సకాలంలో సాగునీరందక జిల్లా వ్యాప్తంగా 1,000 ఎకరాలలో పంటలు ఎండిపోయాయన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని పల్లా మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రైతు బంధు, రుణమాఫీ, పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలు రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నప్పటికీ విడుదల చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రైతు దీక్ష చేస్తా ఉన్నారు. రైతులందరూ కూడా గత 4 నెలలుగా తమ పడుతున్న బాధల్ని వ్యక్తం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయని వాగ్దానాలన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం అని చెప్పి ఇవాళ ఇక్కడ రైతు దీక్ష చేస్తున్నాం. ఇలా జనగామ నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఇలా ఖాళీ అయిపోయినాయి. కాలువల్లో నీళ్లు వారట్లేదు. ప్రస్తుతం మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల నుంచి వెళ్ళి నీటి యాజమాన్య పద్ధతులు తెలుసుకోక, ఒక్కరోజు కూడా సమీక్ష చేయక, ఇవాళ చెరువులు నింపక, కాలువల్లోకి నీళ్లు తీసుకురాలేక, రిజర్వాయర్లో లెవెల్స్ మెయింటైన్ చేయక మొత్తం కూడా ఈ ప్రాంతంలో పంట వేసిన వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. దయచేసి మీరు రాజకీయాలు చేయకండి. ఇలా కరువు అనేది ఇంతకుముందు ఇప్పుడు కావాలని వచ్చింది కాదు, మీరు సృష్టించిన కరువు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు.